స్తుతి స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధ వేలాది కోట్లాది వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటే సెలవిచ్చిన దేవా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, ఈ ఆదివారం సమయం ఉన్న తండ్రి, మీ అందరూ కూడుకొని ఆరాధించాలని ఎంతగానో ఆశపడ్డాం తండ్రి. అయ్యా, కానీ ఉన్న పరిస్థితులను బట్టి తండ్రి, అయ్యా ఎక్కడున్న వారం అక్కడే అయ్యా మా ఇళ్లలో మేము అందరం కూడుకొని ఆరాధించాలని నిర్ణయించాం తండ్రి. అయ్యా, ఎక్కడ దూరంగా ఉన్నా కానీ నిన్ను ఆరాధించాలనే ఆశ మాత్రము మాలో నిండుగా ఉన్న విధానం బట్టి నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, మీరే గణపడాలి తండ్రి, మీరే మహిమ పడాలి తండ్రి, నీకే వందనములు తండ్రి. ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి. ఈరోజు జరగబోయే కార్యక్రమంతట్లో మీరుండండి అయ్యా. ఈరోజు అయ్యా ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయో ప్రతి ఒక్క కార్యక్రమంలో తండ్రి మీరే ఘనత మహిమ పొందుకోమని కోరుతా ఉన్నాం. చూస్తే ప్రతి ఒక్కరిని అయ్యా పేరున దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా వారు చేసిన ఆరాధన అంగీకరించండి. అయ్యా వారు పాల్గొన్న విధానం బట్టి మీకు వందనాలు. అయ్యా వారికి అట్టి మనసును దర్శించిన విధానం బట్టి నీకు స్తోత్రం. అనేక మంది చేరటకు సహాయం చేయమని కోరుతూ ప్రతి ఒక్కరూ మేము మీ తట్టు తిరిగి మారటకు సహాయం చేయమని కోరుతూ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామని అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గుడ్ మార్నింగ్ చర్చ్, బాగున్నారా? కొంచెం బాధాకరంగానే ఉంది. అసలు యాక్చువల్గా మనం ఈరోజు ఈ వారం ఈ సమయం మనం అందరం కూడా ఆ చర్చిలో ఉండి గొప్పగా ఆరాధించాలని ఒకరి ఒకరు చూసుకుంటూ అసలు సంతోషపడాలని ఆశపడ్డాం. కానీ మనంతటి మనమే ఈ నిర్ణయం తీసుకున్నాము. మనందరం కూడా ఎవరిలో వారు ఉండి ఇంకా కొంతకాలము దేవుణ్ణి ఈ మాదిరిగానే ఆన్లైన్లో ఆరాధించాలని ఆశపడ్డాము. ప్రతి ఒక్కరికి సహకారానికి, ప్రతి ఒక్కరి ఆలోచన నిమిత్తము సంఘం తరఫున సంకాపరిగా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. కరోనా నిమిత్తము మనం తీసుకున్న ఈ నిర్ణయము ఒక మంచి కొరకే కానీ చెడు కొరకు కాదు. కావున ప్రతి ఒక్క బిడ్డకి కూడా, ప్రతి ఒక్క సంఘస్థునికి కూడా హృదయపూర్వక వందనాలు. అండ్ ఈరోజు మనం వర్షిప్ చేసుకుందాం, దేవుడిని గొప్పగా ఆరాధించుకుని స్తుతించుకుందాము, మహిమపరిచి ఘనపరుచుకుందాము. కొన్ని పాటలు పాడుకుంటూ యథావిధిగా ఆరాధన ఆలయపు క్రమములోనే మనం ఆరాధించుకుందాం. మీరందరూ కూడా ఎంతో ఆసక్తితో పాల్గొంటున్న విధానం బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అండ్ గాడ్ బ్లెస్ యూ. అండ్ లెట్ అస్ ఆల్ వర్షిప్ టుగెదర్ అండ్ వర్షిప్ అవర్ క్రియేటర్ అవర్ లార్డ్ అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. Are you there with me? And let's start worshiping. ఇదిగో దేవ నా మనసు, ఇదిగో దేవ నా దేహం, ఇని నీతో కాల్చుమయా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. అందరం కలిసి పాడుకుందాం. ఇదిగో దేవ నా హృదయం, ఇదిగో దేవ నా మనసు, ఇదిగో దేవ నా దేహం, ఇని అగ్నితో కాల్చుమయా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. పనికి రాని తీగలున్నవి ఫలమివ్వా అడ్డుచున్నవి, పనికి రాని తీగలున్నవి ఫలమివ్వా అడ్డుచున్నవి, ఫలించే ఆశ నాకుంది నీతో కాచుమయా,
పరిశుద్ధగ్నితో కాల్చుమా. ఓ నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి. ఓ నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి. ఫలించే ఆశ నాకుంది, ఈ అగ్నితో కాల్చుమయా. పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవ నా హృదయం, ఇదిగో దేవ నా హృదయం, ఇదిగో దేవ నా మనసు, ఇదిగో దేవ నా దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమయా. పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, ఈ నీ అగ్నితో కాల్చుమయా. పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. హల్లెలూయా. అయ్యా నీకే స్తోత్రం తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. అవును కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధాత్మతో మనం కాల్చినప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని వంటి వారు. ఆయన మన మీదకి వచ్చినప్పుడు మన సరస్వతను నడిపిస్తారు. ఆయనతో మనం నింపబడినప్పుడు మనము ఎప్పుడు మండుచున్న అగ్ని వలె మనం ఉంటాం. చల్లగా ఉండము, నులివెచ్చలుగా ఉండము, మనము వేడిగా ఉంటాము, దేవునికి ఇష్టలుగా ఉంటాము. అటువంటి పరిశుద్ధాత్మ దేవుని అగ్నితో మనల్ని కాల్చి శుద్ధిపరచడానికి దేవుడు చాలా ఇష్టంగా ఉన్నాడు. కానీ నువ్వు నేను మరి మనందరము ఇష్టంగా ఉన్నామా? ఇష్టంగా ఉన్నట్లయితే దేవా నేను ఆ పరిశుద్ధాత్మ దేవుని అగ్నితో కాల్చబట్టడానికి, పరిశుద్ధపరచబట్టడానికి నేను ఇష్టంగా ఉన్నానని హృదయపూర్వకంగా దేవుని చెప్పండి. హల్లెలూయా. అండ్ అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు హల్లెలూయా చెప్పుకుందాం. హల్లెలూయా. ఆమేన్. దివ్యమన్నా
ఆయనే మన దివ్య మన్న, ఆయనే మన కోసం దిగొచ్చిన మన్న, పరలోకం ఆహారము మన్న ఆయనే, మన జీవ ఆహారము. ఆ మన్న రుచించిన వారు, భుజించిన వారు ఎన్నటికీ మరణించరు, ఎప్పుడు సజీవులుగానే ఉంటారు. ఆ మన్న మన కొరకు దేవుడు తన కుమారుణ్ణి యేసయ్యని మనకిచ్చారు. ఆ వాక్యం అనే మన్న మన ఎప్పుడైతే హృదయంలో ఉంచుకుంటాము, యేసయ్యని హృదయంలో ఉంచుకుంటామో, మనం ఎప్పుడు జీవిస్తూనే ఉంటాం. అదే మన ఆహారం. ఆయన వాక్యమే మన జీవము, మన జీవాహారము. ఆయనే మన డాలు, ఆయనే మన కేడము, ఆయనే మన దుర్గము, ఆయనే మనకు సర్వస్వము. మరి ప్రేమందరి బిడ్డలు గుర్తుపెట్టుకోండి, ఈ అన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయనకి స్తుతి గీతి ఇస్తూనే ఉండాలి. హల్లెలూయా. రియల్లీ డిడ్ యు వర్షిప్ ద లార్డ్? నిజంగా దేవుణ్ణి ఆరాధించారా? Amen. Hallelujah. I clap hands. నిన్ను కొనియాడె
నా హృదయముతో నిన్నే కీర్తింతును దేవా, నా హృదయముతో నిన్నే ప్రవసించాలని నీ రాకకై నేను ఇలలో వేచి చూస్తున్నా, పరలోక రాజ్యములో ప్రవసించాలని నీ కోసమే నా ఈ నిరీక్షణ నీ కోసమే నాయి నిరీక్షణ పారణి ప్రేమ అవును కదా ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ ఎన్నటికీ మారదు, ఎన్నటికీ విడని ప్రేమ. ఆయన ప్రేమ హత్తుకొని రుచి చూస్తే ఆయన ఎప్పుడు కూడా విడలని మనకు కూడా అనిపించదు. మనల్ని ఆయన తన బిడ్డలుగా భావించి సొంత బిడ్డలు, చిన్న బిడ్డలు ఏ రీతిగా భావిస్తున్నారు, మనం ఏ రీతి భావిస్తామో ఆ రీతిగా ఆయన మనల్ని భావిస్తున్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, మన కొరకు ఆయన నిలిచి ఉన్నారు. మీరు కనుక ఆయన ఆహ్వానిస్తే మిమ్మల్ని ఆయన తిరిగి మళ్ళీ చిన్న బిడ్డగా స్వీకరించాలని ఆశపడతా ఉన్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనము మన నిరీక్షణ, మన ఒక విశ్వాసం పరలోకం చేరటానికే. ఆ పరలోకం చేరినప్పుడు ఆ నిరీక్షణకి ఇంకా ఎటువంటి ఉపయోగము కానీ పని కానీ మనతో ఇంకా అవసరం ఉండదు. అంతవరకు ఆ విశ్వాసము, ఆ నిరీక్షణ మాత్రం మనం కొనసాగిద్దాం. ప్రేమ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తులో Amen. Hallelujah. అనుభవ జ్ఞానముతో
చరమా నిలకడగా కొన సాగదమా పరిశుద్ధ లేఖన ములయ వినుటకు వేగిరము అంగీ
ಅಪ್ರಿಯತ ಭಾಗ್ಯಮು ಇದರಲೋ ಅನುದಿನ ವಾಕ್ಯಪು ಆಚರಣೆ ಮನ ಧನ್ಯತ ಭಾಗ್ಯಮು ಇದರಲೋ ನಿಲಕಡೆಗ ಕೊನ ಸಾಗಿದ ಪರಿಶುದ್ಧ ಲೇಖನ ಮುಲೆಯಂದು ನಿಲಕಡೆಗ ಕೊನ ಸಾಗಿದ ಪರಿಶುದ್ಧ ಲೇಖನ ಮುಲೆಯಂದು ಅಲಯಗ ಅನುಭವ ಜ್ಞಾನ అవును కదా ప్రేమైన దేవుని బిడ్డల, మనం కొనసాగాల్సింది ఆ వాక్యపు అడుగులలో. ఆ వాక్యము ఏం చెప్తుందో అది మాత్రమే చేయటము, వాక్యానికి విరుద్ధంగా ఏమి చేయకుండటము, వాక్యంతో పాటు మనం జీవించటము. ఆ అనుదిన ఆ యొక్క వాక్యపు ఆచరణ, ఆ అనుదినపు వాక్యపు నేర్చుకోవటం అనే ఆలోచన మనకి ఎల్లప్పుడూ ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యం వినడానికి చాలా ఇష్టంగా ఉంటాం, అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం అది చూస్తామే చూస్తాం, కానీ ఆచరించడానికి వినే ఆతృత మనకి కనబడదు. మనకి ఎప్పుడైతే వినే ఆతృత కంటే ఆచరించే ఆతృత ఎక్కువ ఉంటుందో మనం వాక్యపు అడుగులలో నడుచుటకు మనకి ఎక్కువ ఆస్కారం ఉంటుంది, వాక్యంలో ఎదుగుటానికి మనకి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలా చేద్దామా? ఎమెన్. అయితే మనందరం తలలు ఉంచుకొని కళ్ళు మూసుకుందాం, ఈ ఆరాధన దేవునికి అర్పించి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడ పరిశుద్ధుడ వేలాది కోట్లాది వందనాలు తండ్రి. మీరిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి వందనాలు అయ్యా. ఈ ఆరాధన మీకే, స్తుతి మీదే అయ్యా, ఈ కీర్తనలు మీకే తండ్రి అయ్యా. మీ గొప్పతనాన్ని వివరించుకుంటూ పాడాము, ఈ స్తుతిని అంగీకరించమని కోరుతా ఉన్నాం. మీ బంగారు పాదశ్రంట చేరుస్తున్నాం తండ్రి, మీరే నడిపించమని కోరుతా ఉన్నాం ప్రియం అయ్యా. ప్రియమైన మా దేవా నీకు వందనాలు, ప్రభువా నీకు స్తోత్రము తండ్రి అయ్యా. మేము బలి అర్పణై బలిపీఠంగా ఉండి బలి అర్పణగా మేమే తయారై తండ్రి యాజకులుగా అర్పించి ఉన్నాం తండ్రి అయ్యా. స్వీకరించండి అయ్యా. మృతులు ఆరాధించలేరు, పాత పెట్టబడిన వారు ఆరాధించలేరు, సజీవులు మాత్రమే ఆరాధించారు అయ్యా. నీ వాక్యంతో జీవించిన ప్రతి ఒక్క సజీవులే అయ్యా, నీతో కలిసి జీవించిన ప్రతి ఒక్క సజీవులే, వారి ఆరాధన స్వీకరించి నడిపించి అయ్యా, చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించమని కోరుతాం. వారి ఆరాధన కూడా స్వీకరించి నడిపించి ముందుకెళ్ళమని కోరుతూ ఇచ్చి నీ ప్రార్థన ప్రభన యేసుక్రీస్తు నామ నడిపించున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు మనం దేవుని చక్కగా ఆరాధించుకున్నాం కదా, మరి ఉత్తర ప్రచురణలకు వెళ్ళిపోదామా? అయితే మన మధ్యలో ఉన్న పాస్టర్మ్మ గారు వస్తారు. కీర్తనలు, దావీదు కీర్తన మొట్టమొదటి కీర్తన ఉత్తర ప్రచురణలకు చదువుకుందాం. అందరు సిద్ధంగా ఉన్నారా? అయితే మీ బైబిల్స్ తీసి కీర్తనలు మొట్టమొదటి దావీదు కీర్తన మనం అందరం కూడా పాస్టర్మ్మ గారితో పాటు ఉత్తర ప్రచురణలు చదువుకుందాం. కీర్తనలు మొదటి అధ్యాయము మొదటి చరణం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు కొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువురు. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందాం.
నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. చదవబడిన వాక్యమును బట్టి ఉత్తర ప్రతులను బట్టి ప్రార్థన చేసుకుందాం. అందరు దయచేసి తలలు ఉంచుకొని కళ్ళు మూసుకోవాల్సిందిగా కోరుకుంటాను. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడ పరిశుద్ధ వేలాది కోట్లాది వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు అయ్యా, ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు అయ్యా, వాక్యంలో ఇచ్చిన వాగ్దానములను బట్టి మీకు వందనాలు అయ్యా. ఆ వాక్యంలో ఉన్న సడలింపులను తండ్రి అయ్యా, మా జీవితాలను సడలించుకొని అయ్యా వాక్యానుకూలంగా జీవించే భాగ్యం మాకు దయచేయమని కోరుతూ ఇచ్చిన ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు వర్ణమని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనందరము రొట్టె ద్రాక్షలు పాల్గొందాం. అది దేవుని శరీరము, దేవుని రక్తము. ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. సిద్ధపడలేని వారు ఇప్పుడు సమయం ఉంది కాబట్టి సిద్ధపడండి. అది దేవుని శరీరం అని తెలిసి, అది దేవుని రక్తం అని తెలిసి, అదే ఈ రొట్టె ఈ ద్రాక్ష రసము అని ప్రతి ఒక్కరు భావించి మీరు విశ్వాసంతో తీసుకోవాలని నేను ప్రభు పేరట మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ కూడా పరిశుద్ధముగా తీసుకొని హృదయంలో మీరు తలచి, ఇది దేవుడు నా కొరకు ఏర్పరిచిన యేసయ్య శరీరము రక్తము అని తలచి మీరు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఈ రొట్టె ద్రాక్షారసం నిమిత్తము మనందరం ప్రార్థన చేసుకుందాం. అది దేవుడు మన కొరకు విధించబడిన శరీరం, అది అది దేవుని రక్తము. మన పాప విమోచన కొరకై క్రయదానం చెల్లించిన రక్తము, అది గొర్రెపిల్ల రక్తము. అయ్యా నీకు స్తోత్రం తండ్రి. అయ్యా మీరు మాతో ఉండి అయ్యా ఆ రక్తము ఆ శరీరం నుంచి మా యందు మీరు మీ యందు మేము ఉండగించిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రం తండ్రి. ఐ ఇందుని బట్టి ఈ కలయికలో తన చిత్తం ఏంటో తెలుసుకుని చిత్తం జరుపులా సహాయం చేయమని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మనమందరము కానుకల సమయంలోకి వెళ్ళిపోదాం. మీ యొక్క కానుకలు దేవుని యొక్క దశమ భాగములు. మీ యొక్క విత్తనములు ఏమనున్నట్లయితే తీసి చేతపట్టి అయా ఇది అంగీకారం అర్పణగా మార్చండి అని మీరు ప్రార్థించిన తర్వాత వేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అనేక మంది ఆన్లైన్లో వేస్తున్నారు. సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి. మరి ముఖ్యంగా ఈ లాక్డౌన్ అయిపోయినప్పటికీ మరి కొన్ని రోజులు సెల్ఫ్ లాక్డౌన్, సెల్ఫ్ క్వారంటైన్గా ఎక్స్టెండ్ చేస్తున్నాము కాబట్టి ఇది మీరు గమనించగలరు. మీ కానుకలు మీ దశమ భాగాలు ఉంటే అట్టి పెట్టండి. మళ్ళీ మీరు సంఘంకి వచ్చిన, లేకపోతే సంఘ ప్రతినిధులు మీ దగ్గరకు వచ్చిన, మీరు వారికి ఇచ్చి సంఘాన్ని మీరు బలపరచవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం. మిగతా వారు ఎవరైతే ఈ సంఘం కానివారు ఈ ప్రోగ్రాం చూస్తున్నారో మీ అందరికీ మా వందనాలు. మీరు మీ సంఘానికి వెళ్ళినప్పుడు మీ కానుకలు మీరు అక్కడ వేయవచ్చును. ఈ ప్రోగ్రాం చూస్తున్నందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్, బట్ యువర్ టైత్స్ అండ్ యువర్ ఆఫరింగ్స్ బిలాంగ్స్ టు ద చర్చ్ దట్ యూ అటెండ్. Thank you so much. God bless you. కానుకల నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడ పరిశుద్ధుడ విలాది కోట్లాది వందనాలు తండ్రి. అయ్యా మీరు మాకు ఇచ్చిన శక్తిని కొలది అయ్యా, మేము ఏమైతే సంపాదించామో ఏమైతే కూడబెట్టుకున్నాం తండ్రి, దాంట్లో పదవ వంతు మీకు ఇచ్చేస్తున్నాం తండ్రి. అయ్యా స్వీకరించండి, అవి మీవి. అయ్యా విశ్వాసంలో మేము ఆ కార్యం చేయడానికి ఇచ్చిన ఆ నిరీక్షణను బట్టి, విశ్వాసాన్ని బట్టి నీకు వందనములు, వేలాది కోట్లాది స్తుతి స్తోత్రములు తండ్రి. అయ్యా అంతేకాకుండా తండ్రి, అయ్యా ఇచ్చిన అర్పణలు బట్టి, విత్తనాలు బట్టి అయ్యా ఒక్కసారి తండ్రి, దేని నిమిత్తం అయితే రాసి ఉన్నారో బిడ్డలు అయ్యా, అది మీ చిత్త ప్రకారం ఉండకు, ఆ చిత్తమేంటో జరుపుటకు ఆ విత్తనాలు దేని కొరకు రాసి ఉంచారో తండ్రి, అది వారి జీవితాల్లో జరుగుటకు సహాయం చేయమని కోరుతా ఉన్నాం. మీరే కృపను అందించి నడిపించి ముందు తీసుకెళ్తారని కోరుతూ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వర్ణామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ మీరు వాక్యం సిద్ధంగా ఉన్నట్లయితే మీ బైబిల్స్ మీరు తీసి చేతపట్టి నాతో కలిసి కన్ఫెషన్ ప్రేయర్ స్టార్ట్ చేయండి. ఇది నా బైబిల్, బైబిల్ నేను బైబిల్ చేయగలను. ఈరోజు దేవుని వాక్యం బోధించబడుతున్నాను. నేను దివరతలు ధ్యానం చేస్తాను, మార్పు ఇస్తాను, ఇది వరకు లాగా ఉండను యేసు నామములో. ఆమేన్. మనము వాక్యంలోకి వెళ్ళిపోదాం. మీరు వాక్యములను ధ్యానం చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. మీరు చక్కగా పాటలు పాడుతున్నారు, అనేక మంది వచ్చి వారు ఎంతో సహకరిస్తున్నారు, వారు ఎంతో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇళ్ళల్లో ప్రాక్టీస్ చేసి గొప్పగా ఆరాధించాలని, తప్పు పోకుండా దేవుణ్ణి ఆరాధించాలి, అందరు కూడా ఆరాధించాలని ఆశపడుతున్నారు. మీ శ్రమకై, మీ కష్టానికి సంఘం తరపున సమకాపరిగా హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటా ఉన్నాను. చాలామంది ఆశపడుతున్నారు. అనేక సంఘాలు లైవ్ ఇస్తున్న సంఘాలకి లేని అవకాశము ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా, మన సంఘం ద్వారా, మన సంఘ సందర్శన కలుగుతుంది. అది అందరూ పాడుతున్నారు, అక్కడ కనపడుతున్నది అట్లాంటివన్నీ. కానీ మీ యొక్క కృషి, పాడాలని తపన, మీ యొక్క ఈ యొక్క ఆరాధనలో మీరు కూడా పాల్గొనాలని ఒక ఆశ చాలా గొప్పది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎక్కువ సమయం వేచించకుండా ఇంకా వాక్యంలోనికి వెళ్ళిపోదాం. సిద్ధంగా ఉన్నారా? నిజంగా? ఆమేన్. ఎస్, లెట్స్ గో ఇన్ టు ది వర్డ్. వాట్ కన్సూమ్స్ యువర్ మైండ్ కంట్రోల్స్ యువర్ లైఫ్. నీ మనసు దేంతో అయితే నింపబడి ఉంటుందో నీ జీవితం కూడా దాంతోనే నడపబడుతుంది. ఈరోజు మీకు నేను ఒక వాక్యం బోధించాలని ఎంతగానో ఆశపడుతున్నాను. మన హృదయము దేంతో అయితే ఆక్రమించబడుతుందో, దేంతో అయితే నింపబడుతుందో, మన జీవితం కూడా అదే మాదిరిగా నడుస్తూ ఉంది. మన మనసును కనుక మనం కంట్రోల్ చేసుకొని సరైన వాటితో కనుక నింపితే మన జీవితం కూడా చక్కగా ముందుకు వెళ్తుంది. మన మనసు దేంతో నింపబడాలనేది మన చేతిలో ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అదే తెలియకుండా నా మనసు నింపబడిందే అనడానికి అవకాశం లేదు. మన మనసు దేంతో నింపబడుతుందో అదే నింపబడటంతోనే మన జీవితం కూడా నడుస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అసలు నిజమైన విశ్వాసము, సత్యమైన నిజమైన విశ్వాసము అంటే ఏంటంటే మన దృష్టి, మన చూపు దేవుని వైపు ఉంచటమే. కీపింగ్ యువర్ ఐస్ ఆన్ గాడ్. మన దృష్టి దేవుని మీద ఉంచటమే నిజమైన విశ్వాసము. మన ప్రపంచము, చుట్టూ ఉన్న లోకం అంతా తలక్రిందులైపోయినప్పటికీ కూడా ఒకరోజు మంచి రోజు వస్తుంది, దేవుడు మనకు అంత మంచి చేస్తాడని ఎదురు చూస్తాం సారా, అది నిజమైన విశ్వాసము. లోకం అంత తలకిందులైపోతుంది. ప్రేమైన దేవుడు బిడ్డలారా, చూసుకుంటున్నాం లాక్డౌన్లో ఏ మాదిరిగా మనకి కరోనా వైరస్ స్ప్రెడ్ అవుతుందో, లాక్డౌన్ తర్వాత అంతకంటే ఎక్కువగా కరోనా వైరస్ స్ప్రెడ్ అవుతుంది. అయినప్పటికీ లోకము తలక్రిందులు అయిపోగా మన దృష్టి, మన ఆలోచన మొత్తము మన ప్రభువుడైన యేసుక్రీస్తు మీద నుంచున్నాం. హల్లెలూయా. మనం చూసుకుందాం, మన మీద మనమే ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ ఉంటాము, లేదా పక్కన వారి జీవితంలో ఎక్కువ ఫోకస్ చేస్తాము. అర్థమవుతుంది కదా? ఎందుకు మనం పక్కన వాళ్ళ జీవితం మీద ఎక్కువ ఫోకస్ చేస్తామంటే వాళ్ళకున్నట్టు మనకు లేదే, వాళ్ళకున్నది మన దగ్గర లేదే అని ఎదుటి వాళ్ళతో మన లైఫ్ని కంపేర్ చేసుకుంటాం. ఎప్పుడైతే మన లైఫ్ని ఎదుటి వాళ్ళ జీవితంతో కంపేర్ చేసుకుంటామో చాలా ఇబ్బందులలో గురవుతూ ఉంటాం. వాళ్ళు బాగానే ఉంటారు, వీళ్ళు బాగానే ఉంటారు, అసలు ఇబ్బంది గురేది ఎవరయ్యా అంటే అది మనమే. ఎందుకు కంపేర్ చేస్తుంది? మనమే కాబట్టి. ఎవరైతే వారి లైఫ్ ఇంకొక లైఫ్తో, వారి జీవితం ఇంకొక జీవితంతో కంపేర్ చేసుకుంటారో వారి లైఫ్ చాలా ఘోరముగా, మిజరబుల్గా ఉంటుంది. ఎప్పుడు బాధ, ఆవేదనతోనే ఉంటుంది. ఎప్పుడైతే మన జీవితం మీద మనమే ఎక్కువ ఫోకస్ చేసేస్తాం, మొదటి రకం ఏంటి, పక్కన వాళ్ళ జీవితం ఫోకస్ చేయటం. రెండోది ఏంటి, మన జీవితం మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటాం, మనమే హైలైట్ అవ్వాలి, మనమే పాపులర్ అయిపోవాలి, మనమే అంతా తెలియాలి. ఒక్కసారి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిల్మ్ యాక్టర్స్, వాళ్ళకి ఉంది పాపులారిటీ, ఒకలాంటి ఒక ట్రాన్స్ వరల్డ్ అన్నమాట. నిజంగా ఏమి ఉండదు, కానీ ఉన్నట్టు సినిమాల్లో చూపిస్తారు. సినిమాలో ఎక్కువ చూడటం వల్ల వాళ్ళు ఏదో పై స్థానానికి వెళ్ళిపోయారు, వాళ్ళు ఉన్నతమైన వాళ్ళు అని మనం అనుకుంటాం. కానీ వారు కూడా మన వలే సాధారణమైన వారే.
ఈ భూమి మీద నువ్వు ఏ రీతిగా జీవిస్తున్నావో వారు ఆ రీతిగా జీవిస్తున్నారు. వారు గాలి తీసుకుంటున్నారు, నువ్వు గాలి తీసుకుని, నేను గాలి తీసుకుంటున్నావు. మనము నీరు తాగుతాం, వారు నీరు తాగుతాం. మనము తింటాము, వారు తింటారు. మనము జీవిస్తున్నాం, వారు జీవిస్తున్నాం. ఈ ప్రపంచానికి, ఈ భూమికి అంతా సమానమే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. దేవుడి దృష్టిలో అందరూ బిడ్డలమే. కానీ అందరం ఏం చేస్తామంటే ఒకలాంటి ట్రాన్స్ వరల్డ్, ఒకలాంటి ప్రపంచంలో జీవిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ పాపులారిటీ కావాలి, అందరూ మనల్ని ఆదరించాలి, అందరూ మనల్ని ఎక్కువ పొగడాలని ఆశపడతా ఉంటాము. ఎందుకంటే మన జీవితంని మనం ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం. మన జీవితంలో మనం ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటే మనము దేవుని మీద ఎక్కువ ఫోకస్ చేయలేము. ఇంకా పరిశుద్ధాత్మ దేవుని మీద ఎక్కువ ఫోకస్ చేయలేము. ఆయన ఏమి చెబుతారో మనకి, ఆయన ఏం మాట్లాడతారో, ఆయన దర్శనాల ద్వారా మనకి ఏం చెప్తున్నారో మనకి ఇంక వినపడదు. ఎందుకంటే మన జీవితం అంతా మన మీద ఫోకస్ చేస్తాము, లేదా ఇంకొకరి మీద ఫోకస్ చేస్తాము. మరి దేవుని మీద ఫోకస్ చేస్తారు కదా, దేవుడు ఏం చెప్తాడో మనకు తెలిసేది. మనం దేవుని మీద ఫోకస్ చేయకపోవటం వల్ల వచ్చే నష్టం ఎవరికి? మనకే. మన జీవితం మీద ఎక్కువ ఫోకస్ చేయటం వల్ల వచ్చే నష్టం ఎవరికి? మనకే. మన పక్కన వాళ్ళ జీవితంలో ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాము, దానివల్ల వచ్చే నష్టం ఎవరికి? మనకే. అంటే మన ఫోకస్లోనే తప్పు ఉంది. ఈరోజు వాక్యం ద్వారా ఏ రకంగా ఫోకస్ చేయాలి, ఏ రకంగా దేవుణ్ణి కేంద్రీకృతమై మనం చూడాలి, ఏ రకంగా మన జీవితంలో ఫోకస్ ఉండాలి అనేది మనము నేర్చుకుందాం ఈరోజు. ఒక 6 పాయింట్లు మీకు చెప్పి నేను ఈ యొక్క చిన్న వాక్యాన్ని ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాతో ఉన్నారా? అయితే అందరూ కూడా ఒకసారి ఆ యూట్యూబ్ చాట్లో మీరు ప్రైజ్ ద లార్డ్ అని అందరూ టైప్ చేయండి. నేను వెయిట్ చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్ అని యూట్యూబ్ చాట్లో మీరు లైవ్ చూస్తున్నారు కదా ప్రీమియర్, దాంట్లో ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అని నేను చూస్తూ ఉండాలి. అందరికీ ఎంతమంది పాల్గొంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. ఈరోజు పాయింట్ నెంబర్ 1, రైట్ ఫోకస్ గివ్స్ యూ లైఫ్ అండ్ రాంగ్ ఫోకస్ గివ్స్ యూ డెత్. ప్రీమియం దేవుని బిడ్డారా, మన ఫోకస్ కనుక కరెక్ట్గా ఉంటే మనకు జీవం కలుగుతుంది. మన ఫోకస్ కనుక తప్పుగా ఉంటే మనకి మరణమే సంభవిస్తుంది. మన జీవితంలో, ఈ లోకంలో మనం జీవిస్తున్న జీవితంలో మన ఫోకస్ అంతా పరిశుద్ధాత్మ దేవుని మీద, యేసయ్య మీద, యెహోవా తండ్రి మీదనే ఉండాలి. ఎందుకంటే మన ఫోకస్ అక్కడ పెట్టాం. ఎందుకు పెడతామంటే మనం అక్కడ చేరాలి కాబట్టి. మన ఫోకస్ అక్కడ లేకుండా ఇక్కడ ఉందనుకోండి, ఈ లోకం మీద మనకు సంభవించేది మరణమే. ఈ లోకము ఆఖరికి మనకు ఏం జరుగుతుందంటే మరణంతో ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోతాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం మీద మన దృష్టి ఉంచితే మనకి నిత్య జీవితం కలుగుతుంది. ఒకవేళ మన జీవితంలో మనకు కలిగే బాధలు, ఆవేదనలు దేనివల్ల తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? మన జీవితం మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటాము, పక్కన వారి జీవితం మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాము. మన పరిశుద్ధాత్మ దేవుని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటే మనకు జీవం కలుగుతుంది. రోమిల రసం పత్రిక 8:5-6 చూసుకున్నట్లయితే మన యొక్క మనస్సు, మన యొక్క హృదయము, మనస్సు ఎప్పుడైతే ఇహలోకం, ఈ లోకంలో ఏదైతే ఉందో దాన్ని ఫోకస్ చేస్తామో మనకి ఆవేదనే కలుగుతుందని రాసిపెట్టి ఉంది. అదే పరిశుద్ధాత్మ దేవుని మీద, ఆ దేవుని మీద కనుక మనము మన మనసు కేంద్రీకృతమై ఉంచితే మనకి జీవితంలో శాంతి, సమాధానం, నిత్య జీవితం కూడా కలుగుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ఫోకస్ చాలా రైట్ ఫోకస్ ఉండాలా, రాంగ్ ఫోకస్ ఉండకూడదు. ఆ రాంగ్ ఫోకస్ అంటే ఈ లోకం మీద ఫోకస్, అంటే మన ఉద్యోగము, మనది ఏంటి, ఇదేంటి, ఇదేంటి ఎక్కువ ఫోకస్ చేయటం. మనం జీవించడానికి పనిచేస్తాం, కానీ మన ఫోకస్ అంతా దేవుని మీదే ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన ఫోకస్ దేవుని మీద కాక మనం ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ ఉండాలి, ఎక్కువ చేయాలి, ఎక్కువ చేయాలంటే మన దృష్టి, మన జీవితము, మనస్సు మనకి మొత్తం అక్కడే ఉండిపోతుంది. మన జీవితాల్లో దేవుణ్ణి మనము ఇప్పుడు కూడా చూడలేం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రేమైన దేవుని గమనించండి, ఆర్ ఫోకస్ మస్ట్ బీ టువర్డ్స్ అవర్ లార్డ్ వైల్ స్టిల్ వీఆర్ డూయింగ్ వర్క్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో, ఈ రోజుల్లో మనం పనిచేస్తున్నప్పటికీ కూడా మన మనసు అంతా దేవుని మీదే ఉంచాలి. హల్లెలూయా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే రైట్ ఫోకస్ గివ్స్ లైఫ్, రాంగ్ ఫోకస్ గివ్స్ డెత్. పాయింట్ నెంబర్ 2, ఫూల్స్ ఫోకస్, మూర్ఖుల యొక్క ఫోకస్. ఇప్పుడు మనము జ్ఞానుల ఫోకస్ అంటే ఏంటి, మూర్ఖుల ఫోకస్ అంటే ఏంటో తెలుసుకుందాం.
మూర్ఖులు దేనిని ఫోకస్ చేస్తారు, జ్ఞానులు దేనిని ఫోకస్ చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రసంగి 7:4 ప్రకారము ఒక జ్ఞాని బాగా ఆలోచిస్తాడు. ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఆలోచించి చాలా జాగ్రత్తగా ఉంటాడు. అదే మూర్ఖుడు అన్ని వేళల సంతోషపడాలని, అన్ని వేళల సుఖపడాలని ఆలోచిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఒక మూర్ఖుడు వారి ఆలోచన ఎప్పుడు సంతోషం మీద, ఆనందం మీద, ఎప్పుడు కూడా తనను తాను రంజింపు చేసుకోవాలని ఆలోచనే కలిగి ఉంటాడు. అదే జ్ఞాని బాధపడినప్పటికీ, ఇబ్బంది పడినప్పటికీ ఆలోచన చాలా జాగ్రత్తగా చేస్తాడు. అది జ్ఞానికి మూర్ఖునికి వ్యత్యాసము. మరి అన్ని వేళల మన సంతోషంగా ఉండాలి, అన్ని వేళల మన బాధ ఉండకూడదు, ఎప్పుడు ఆనందము 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 అని అనుకుంటారా ప్రియమైన దేవుని బిడ్డలారా? గమనించండి, ఎక్కువ కాలము ఆనందము నిలవదు అని ఎక్కువ కాలము బాధ కూడా నిలవదు. ఈ బాధ ఇబ్బందులు కొంతకాలమే, దేవుడు దాన్ని త్వరలో తీసివేస్తాడు. నిత్య సంతోషము, నిత్య ఆనందము దేవుడు కలగచేస్తాడు. ఆ నిత్య సంతోషము, ఆ నిత్య ఆనందం కొరకు మనం వేగురుగా ఆయన్ని చూస్తూ ఉండాలి, ఆయన మీద ఫోకస్ చేస్తూ ఉండాలి. మన ఫోకస్ ఎప్పుడు కూడా టెంపరీ హ్యాపీనెస్, టెంపరీ ప్లెజర్స్ మీద మన ఫోకస్ ఉండకూడదు. ద పర్మనెంట్ హ్యాపీనెస్, పర్మనెంట్ రిలాక్సేషన్స్ మీద మనం ఫోకస్ ఉండాలి. అంటే మనం దేవుని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉండాలి. మన మీద మనమే, మన జీవితంలో మనం రంజింప చేసుకోవడానికి వరకు మనమే ఫోకస్ పెట్టుకోకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అది మూర్ఖులు చేస్తారు. ఎప్పుడు ఆనందపడాలని, ఎప్పుడు సంతోషించాలని, ఎప్పుడు రంజింపు చేసుకోవాలని వారి వారి పనులు చాలా గొప్పగా ఉంటాయి. ఎప్పుడు వరల్డ్ టూర్స్ వెళ్ళిపోవాలని, ఆ ఊరు వెళ్ళాలి, ఈ ఊరు వెళ్ళాలా, నేను సంతోషంగా ఉండాలా, నేను డ్రింక్ చేయాలని, స్మోక్ చేయాలని, వారికి వారు చెడు ఆశలు చాలా ఉంటాయి. ఎందుకంటే తమను తాము రంజింపు చేసుకోవడానికి నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అన్నట్టు మూర్ఖులు ఉంటారు. కానీ జ్ఞానులు ఆ మాదిరిగా ఉండరు. రాబోతున్న దేవుడు ఇవ్వబోతున్న సంతోషం, నిత్య సంతోషము, నిత్య ఆనందం కొరకు వారు ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఏ రీతిగా మనం ఉందాం? ఆ సంతోషం కొరకు ఉందామా, లేకపోతే ఇక్కడ లోకంలో కలగబోయే సంతోషం కోసం ఉందామా? ఆ నిర్ణయము మనదే. పాయింట్ నెంబర్ 3, నీవు దేవుణ్ణి ఫోకస్ చేయాలి అంటే నీకు సరైన హృదయం కావాలి. యు నీడ్ హార్ట్ టు ఫోకస్ టువర్డ్స్ ద లార్డ్. నిజంగా మనకు ఫోకస్ కావాలి, దేవుని చూడాలి. హృదయశుద్ధి గల వారు ధనులు, వారే దేవుని చూస్తారు. హృదయం, ద హార్ట్, యు నీడ్ ద హార్ట్, ద ఫిజికల్ బీటింగ్ హార్ట్ కాదు, ఇట్లా గుండె డబ్ 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 కొట్టుకునే గుండె కాదు. యు నీడ్ ద ఎమోషనల్ హార్ట్, ఆత్మ సంబంధమైన ఆ ఒక హృదయము కావాలి దేవుని చూడాలంటే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 15:8 ప్రకారం చూసుకున్నట్లయితే, ఈ జనులు నన్ను నోటితో ఆరాధిస్తారు కానీ వారి హృదయం ఎక్కడో దూరంగా ఉందని చాలా క్లియర్గా రాయబడి ఉంది. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయం ఒక దగ్గర, ఆరాధన ఒక దగ్గర ఉండొచ్చు అని వాక్యం చెప్తుంది. మనకి నిజమైన ఆరాధన చేయాలన్నా దేవునికి కావాల్సింది నీ హృదయము, నీ నోరు కాదు, నీ గాన గాత్రములు కాదు. ఎందుకంటే గొప్ప గొప్ప గాయకులు ఉన్నారు, గొప్ప గొప్ప గాయని గాయకులు ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. వారు సినిమా పాటలు పాడతారు, దేవుని పాటలు పాడతారు. వారు అన్ని దేవుని పాటలు పాడతారు, వారు దేవుని పాటలు పాడతారు. దేవుడు కానటి వారికి వారు పాటలు పాడతారు, దేవుడు నిజమైన దేవుడికి పాటలు పాడతారు. వాళ్ళు పాటలు పాడతారంతే, వారి నోరు మాత్రమే పాడుతుంది కానీ వారి హృదయం ఎక్కడుందంటే దూరంగా ఉంది. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి వారుగా మనం ఉండకూడదు. దేవుడు మనకి మంచి గొంతులు ఇస్తాడు, మనకి మంచి నాలుకలు ఇస్తాడు, ఆయన మంచి పెదాలు, మంచి పలకటానికి మంచి స్వరం కూడా దేవుడు ఇవ్వగలడు. వారి కంటే గొప్పగా దేవుడు నిన్ను పాడటానికి నిన్ను ఉత్తేజపరచగలడు. హల్లెలూయా. నువ్వు వారికంటే తక్కువ నువ్వు భావించిన అవసరం లేదు, ఎందుకంటే వారికంటే గొప్ప దేవుడు మన పట్ల ఉన్నాడు. మన హృదయం దేవునికి కావాలి. మనం దేవుని ఫోకస్ చేయాలంటే వీ నీడ్ ఎమోషనల్ హార్ట్, ఫిజికల్ కాదు కానీ ఒక స్పిరిచువల్ హార్ట్. ఆత్మ శుద్ధి మనకి చాలా ముఖ్యం, ఆ హృదయ శుద్ధి చాలా ముఖ్యం ప్రియమైన దేవుని బిడ్డలారా. అది లేక అనేక మంది ఆ ఫోకస్ చేయలేకపోతున్నారు దేవుణ్ణి. ఇంకోటి యెరెమియా రాసిన గ్రంథము 19:13 ప్రకారం చూసుకున్నట్లయితే, మీరు వెతుకుతారు కానీ నేను వారికి దొరకను, ఎందుకంటే
వారు సంపూర్ణ హృదయంతో నన్ను వెతకటం లేదు. దేవుని వెతుకుతాం మనం. ఎక్కడ దేవుడు, ఎక్కడ నీ కనపడ్డా, నాకు కనపడలేదు. దేవుడు ఉన్నాడా, ఉంటే ఎక్కడ నీ కనపడ్డా అని క్వశ్చన్ చేస్తాం. కనపడటానికి నీ హృదయపూర్వకంగా నువ్వు దేవుని వెతికేవా? సింపుల్ లాజిక్, నీకు దేవుడు కనపడతాడు. ఎస్, పాత నిబంధనలో కొత్త నిబంధనలో అనేక మంది దేవుని చూసినట్టు కొన్ని వచనాలు ఉన్నాయి. ఈ బైబిల్ తర్వాత కాలంలో, అంటే బైబిల్ రాయబడింది అయిపోయింది, ఈ కాలంలో కూడా దేవుడు చూసిన వారు అనేక మంది ఉన్నారు. వారు ఎలా చూశారు? వారి హృదయం అంతటినీ పెట్టి దేవుని వెతికారు. దేవుడు వారికి కనిపిస్తారు. నీకు దేవుడు కనపడాలంటే నీ హృదయం అంతా కావాలి. అంటే నీకు నిజంగా ఫోకస్ చేయాలంటే దేవుణ్ణి, నీకు హృదయము చాలా ముఖ్యం. యు నీడ్ హార్ట్ టు ఫోకస్ టువర్డ్స్ అలాడ్. నువ్వు ఫోకస్ చేయాలంటే నీకేం కావాలి? ముందు నీకు హృదయం కావాలి. పాయింట్ నెంబర్ 4, ఆర్ యు దేర్ విత్ మీ? ఫాలో అవుతున్నారా ప్రేమైన దేవుని బిడ్డలారా? అయితే నాలుగో పాయింట్కి వెళ్ళిపోదాం. నువ్వు దేవుని నిజంగా ఫోకస్ చేయాలంటే నీకు ఆత్మీయపరమైన కనులు కావాలి. యు నీడ్ ఐస్, స్పిరిచువల్ ఐస్. అయ్యో నాకు కళ్ళు ఉన్నాయి కదా పాస్టర్ గారు, మీకన్నా అద్దాలు ఉన్నాయి కానీ, దానికి పవర్స్ ఉన్నాయి కానీ, మీ సరి కనపడకపోవచ్చేమో కానీ నాకు అద్దాలు కూడా లేవు, నాకు చాలా బాగా కనపడుతుంది అంటారా? ఈ అద్దాలతో దేవుని చూస్తారా, అద్దాలు లేకుండా దేవునితో చూస్తారా? అంటే నీకు ఆత్మీయపరమైన కనులు ఉన్నప్పుడే నువ్వు దేవుని చూడగలవు, దేవుణ్ణి ఫోకస్ చేయగలవు. నీ ఆత్మీయపరమైన కనులతో నీకు కావాల్సింది ఆత్మీయపరమైన ఆ హృదయం కూడా కావాలి. యు నీడ్ హార్ట్ టు సీ ద లార్డ్. నీ హృదయమే కాదు, నీ కనులు కూడా ఆత్మీయపరమైన ఉండాలి. ఈ మన అద్దాలతో చూస్తున్నామా, అద్దాలు తీసి చూస్తున్నామా, లెన్సులు పెట్టుకొని చూస్తున్నామా, ఇట్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్. మనకి ఫిజికల్ ఐస్కి అద్దాలు, ఈ లెన్సెస్, కాంటాక్ట్ లెన్సెస్, ఈ యొక్క ఫిజికల్గా ఈ యొక్క శారీరకపరమైన కనులకి. కానీ దేవుడు చూడాలంటే ఆత్మీయపరమైన కనులు కావాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. కొరింథీయుల రాసిన 2:4:18 ప్రకారం చూసుకున్నట్లయితే మనకి ఏది కనపడుతుందో మనం దాన్ని ఫోకస్ చేయటం లేదు, మనకి ఏది కనపడటం లేదో దాన్ని ఫోకస్ చేస్తున్నాము. ఎందుకంటే కనపడేది టెంపరీ, కనపడనిది పర్మనెంట్. అంటే కనపడేది కొంతకాలం ఉండి గతించిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా శారీరకమైన కనులతో నేను ఇక్కడ చూస్తున్న ఒక చైర్ కనపడుతుంది, కొంతకాలం అయిన తర్వాత ఆ చైర్ ఇరిగిపోద్ది, దాన్ని బయట పాడేస్తాము. ఆ ప్లాస్టిక్ ఏం చేస్తారంటే చాలామంది దాన్ని ముక్కలు ముక్కలు చేసి కరిగించి మళ్ళీ దాన్ని రీయూస్ చేయడానికి కోసము రీసైకిల్ చేస్తారు. లేదు దాన్ని అట్లాగే విడిచారనుకోండి, కొన్ని 100 సంవత్సరాల తర్వాత ఇది చైర్ ఏమైపోద్ది అంటే 100 సంవత్సరాల తర్వాత ఈ భూమిలో కలిసిపోద్ది. అంటే నేను ఇప్పుడు చూస్తే ఈ యొక్క కుర్చీ కొంతకాలం తర్వాత ఉండదు. అంటే ఇట్స్ టెంపరీ, నాట్ పర్మనెంట్. ఈ శారీరకమైన కళ్ళు చూసేది టెంపరీ. ఏదైనా సరే నేనేం చూస్తానో శారీరకమైన, ఈ శారీరకమైన కళ్ళతో నేనేది చూస్తానో, ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ, నథింగ్ ఈజ్ పర్మనెంట్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా మీ యొక్క శారీరకమైన కన్నులతో ఏదైతే చూస్తారో అది అంతా వ్యర్థమే. ఎందుకంటే ఒకరోజు అది గతించిపోతుంది, అది ఇట్స్ ఓన్లీ అ టెంపరీ, కొంతకాలమే. కానీ నేను ఆత్మీయ కళ్ళతో ఫోకస్ చేసి చూసేది నాకు నిజంగా కనపడదు, కానీ ఆత్మీయ కళ్ళతో చూసేది అది ఎటర్నల్, నిత్యము ఉండేది. నా పరలోక రాజ్యము నిత్యం ఉండేది, నా దేవుడు నిత్యము, దూతలు పరలోకములన్న దూతలు, మహాదూతలు నిత్యము, జీవులు నిత్యము, రెండు పెద్దలు నిత్యము, ఆరాధన నిత్యము, అది అంతా నిత్యం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది చూడాలంటే నీ కనులు కాదు, నీకు ఆత్మీయమైన కనులు కావాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. సో నువ్వు దేవుని చూడాలంటే నీకు ఈ శారీరకమైన ఈ అద్దాలు, లెన్స్లో, ఈ కనులు కాదు. యు నీడ్ అ స్పిరిచువల్ ఐస్ టు సీ ద లార్డ్ అండ్ టు ఫోకస్ యువర్ విజన్. నీ యొక్క దృష్టిని ఫోకస్ చేయాలంటే నీకు కావాల్సింది ఆత్మీయమైన, ఆత్మీయమైన కనులు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆర్ యు దేర్ విత్ మీ? 5వ పాయింట్కి వెళ్ళిపోదాం. నువ్వు దేవుణ్ణి ఫోకస్ చేయాలంటే నీకు మంచి లెన్సెస్ కావాలి. మీరు చూస్తున్నారో లేదో, కెమెరా లేకపోతే ఫోన్స్ కానీ, మన దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్స్ కానీ, లేకపోతే షూట్ చేస్తున్న కెమెరాసే కానీ, డిఎస్ఎల్ఆర్సే కానీ, మంచిగా ఫోకస్ కావాలంటే వాటికి లెన్సులు బిగిస్తారు.
మంచి మంచి లెన్సులు లోపల ఇన్బిల్ట్ అయి ఉంటాయి. ఎప్పుడైతే లెన్సులు బాగుంటాయో ఆ ఫోకస్ కూడా బాగుంటుంది. మనకి కంటికి కొంతమంది శుక్లాలు వస్తాయి, క్యాట్రాక్ట్ వస్తుంది, అప్పుడు వాటికి చికిత్స చేస్తారు, సర్జరీస్ చేస్తారు. సర్జరీ చేసేటప్పుడు ఆ పైన ఉన్న క్యాట్రాక్ట్ పొరను తీసివేసి ఇంపోర్టెడ్ లెన్స్ ఒకటి పెడతారు. అప్పుడు మన దృష్టి బాగా ఉంటుంది, అంటే దృష్టి బాగానే ఉంటుంది కానీ ఆ లెన్స్ పెట్టినప్పుడు చాలా క్లియర్గా కనపడుతూ ఉంటుంది, ఫోకస్ బాగా ఉంటుంది. ప్రీమియం దేవుని బిడ్డలారా, అదే మాదిరిగా క్రైస్తవునికి ఆత్మీయపరమైన ఈ యొక్క లెన్సులు చాలా అవసరము. మన దృష్టిని దేవుని వైపు కేంద్రీకృతమై ఉంచటానికి కొరకు ఆ లెన్సులు ఏంటి? సామెతలు 17:4 ప్రకారం చూసుకున్నట్లయితే విస్డమ్ అంటే వివేకం. ఈ యొక్క వివేకం అనే లెన్సులు కనుక మనకి కరెక్ట్గా ఉంటే మనము దేవుణ్ణి చక్కగా చూడగలం. విస్డమ్ ఈజ్ ద ఫోకస్ ఆఫ్ ద పర్స్పెక్టివ్, బట్ ఫూల్స్ ఐస్ రోమ్ టు ద ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్. ఒక మూర్ఖుని కళ్ళు ఈ లోకం మాత్రమే చూస్తుంది, ఒక జ్ఞాని యొక్క కళ్ళు మాత్రము దేవుని యొక్క విషయాల్ని గ్రహిస్తుంది అని వాక్యము చాలా క్లియర్గా రాయబడింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంటే ప్రతి ఒక్క క్రైస్తవునికి లెన్సులు అవసరము. నీకు ఆత్మీయపరమైన కళ్ళు ఉన్నాయి, అయినప్పటికీ కూడా నీకు వివేకము చాలా అవసరము. ప్రేమైన దేవుని బిడ్డ, నాకు కళ్ళు ఉన్నాయి కదా, ఇందాక చెప్పిన పాయింట్ ప్రకారం నాకు ఆత్మీయ కళ్ళు ఉన్నాయి కానీ ఫోకస్ చేయలేకపోవటానికి కారణం ఏంటంటే నీకు ఆ లెన్సులు లేకపోవటము. నీకు ఎప్పుడైతే మంచి లెన్సులు ఉంటాయో, అంటే మంచి వివేకం ఉంటుందో, నువ్వు అప్పుడు దేవుణ్ణి బాగా కేంద్రీకృతమై నువ్వు చూడగలవు. నువ్వు ఏం చేసినను, నువ్వు ఏ పనిలో ఉన్నాను, ఈ లోకంలో ఏం చేసినాను, ద పర్స్పెక్టివ్ నీకు ముందుగానే తెలిసిపోతుంది. దాన్ని బట్టి నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో యూ నీడ్ రైట్ టైప్ ఆఫ్ లెన్స్. ఆ లెన్స్ పేరే విజ్డమ్ లెన్స్, ఒక వివేకపరమైన ఒక లెన్స్ అన్నమాట, అది నీకు కావాలి. సో ఆఖరిది 6వ పాయింట్కి వెళ్ళిపోదాం, 6th పాయింట్. ఇప్పుడు దేనైనా ఫోకస్ చేయాలంటే నీకు సబ్జెక్ట్ కావాలి. కెమెరా నన్ను ఫోకస్ చేస్తుందంటే కెమెరాకి నేను అవసరం. అలాగే మన స్మార్ట్ ఫోన్స్తో ఫోటోలు తీస్తాము, ఫోటో తీయాలంటే మనకు ఉద్దేశం ఏమేమి ఉంటుందంటే నేను ఆ మనిషిని ఫోటో తీయాలి, లేకపోతే ఈ వస్తువుని ఫోటో తీయాలి, ఆ పువ్వుని ఫోటో తీయాలి అని అనుకొని దాన్ని మాత్రమే ఫోకస్ చేస్తాం. అంటే ఒక ఫోకస్ చేయడానికి సబ్జెక్ట్ కావాలి. హెబ్రీ రచన పత్రిక 3:1 ప్రకారం చూసుకున్నట్లయితే ప్రీమియం దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఫోకస్ చేస్తున్నాం. మనకి ఇప్పుడు మంచి హృదయం ఉందనుకుందాం, మంచి ఆత్మీయపరమైన కన్నులు ఉన్నాయనుకుందాం, అంతేకాకుండా మంచి లెన్సులు, వివేకమనే లెన్సులు ఉన్నాయనుకుందాం. మనకి కావాల్సింది సబ్జెక్ట్. సో మన వరకు ఓకే, మనం దేన్ని ఫోకస్ చేయాలి, ఇప్పుడు సబ్జెక్ట్ కావాలి. హెబ్రీ రచన పత్రిక 3:1 ప్రకారం చూసుకున్నట్లయితే కీప్ యువర్ ఫోకస్ ఆన్ జీసస్. మన యేసయే మన సబ్జెక్ట్. మనం ఎవరిని ఫోకస్ చేయాలంటే హెబ్రీ రచన పత్రిక 3:1 ప్రకారము కీప్ యువర్ ఫోకస్ ఆన్ జీసస్. హల్లెలూయా. అంటే మన యేసయే మన సబ్జెక్ట్. మన జీవితంలో ఆత్మీయపరమైన కన్నులు కావాలి, వివేకం కావాల్సిన వివేకమైన లెన్సులు మనకి కావాలి, హృదయము కావాలి. ఈ అన్నిటితో పాటు మనకి సబ్జెక్ట్ కూడా కావాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ సబ్జెక్టే యేసయ్య. మరి మీ సబ్జెక్ట్ ఎవరు? మీ యొక్క జీవితమా, మీ యొక్క ఉద్యోగమా, లేకపోతే మీ యొక్క ఆశ, లేకపోతే మీ యొక్క ఆకాంక్ష, లేకపోతే మీ యొక్క కోరిక? దేన్ని మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు? జీవితంలో యేసయ్యని ఫోకస్ చేస్తున్నారా, మరి ఇంకెవరైనా ఫోకస్ చేస్తున్నారా? ఎందుకంటే వాక్యం చెప్తుంది మీరు మొదట నీతిని రాజ్యాన్ని వెతకండి, కాగా తర్వాత మీ అన్నిటినీ అవన్నీ మిమ్మల్ని వెంబడిస్తాయి అని వాక్యం కనబడుతుంది. సీక్ ద కింగ్డమ్ అండ్ రైచియస్నెస్ ఫస్ట్ అండ్ ఎవ్రీథింగ్ షల్ ఫాలో యూ అని అంటున్నారు వాక్యంలో. అంటే మనం ఫస్ట్ నీతిని రాజ్యాన్ని వెతకాలి, కాగా అన్నీ మనం వెంబడిస్తూ ఉంటాయి. మనం వెంబడించే వాటిని వెంబడిస్తున్నామా, నీతిని రాజ్యాన్ని వెతుకుతున్నామా? నీతిని రాజ్యాన్ని వెతుకుతామంటే ద ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్. ఆ సబ్జెక్టే నీతి రాజ్యం. ఈ నీతి రాజ్యమే యేసయ్య. ఆయనే నీతి అయి ఉన్నాడు, ఆయనే నీతి సూర్యుడు.
ఆయనే సర్వస్వము, ఆయనే సత్యము, ఆయనే మార్గము, ఆయనే జీవము. ఆయన్ని సబ్జెక్ట్గా ఉంచుకొని ఆయన్ని మనం ఫోకస్ చేస్తున్నామా? లేకపోతే ఏదైతే మనల్ని వెంబడించాలో, ఏదైతే మనల్ని ఫాలో అవ్వాలో దాన్ని ఫోకస్ చేస్తున్నామా? ఇట్ ఇస్ ఎంటైర్లీ అవర్ చాయిస్. వీ నీడ్ మైండ్, వీ నీడ్ హార్ట్, వీ నీడ్ అవర్ స్పిరిచువల్ ఐస్, వీ నీడ్ లెన్సెస్, వీ ఆల్సో నీడ్ సబ్జెక్ట్. అన్నీ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ 6 పాయింట్లు ఒక్కసారి మీ జీవితంలో వెరిఫై చేసుకోండి. నిజమా కాదా? వాక్యం మన చెప్తుందా లేదా? దాని ప్రకారమే మనం జీవిద్దాం. ఐ యు విత్ మీ? ఒక్కసారి చేతులు వేసుకుందామా హృదయం మీద, ప్రార్థన చేద్దామా? మూర్ఖుల యొక్క విష్ ఆ యొక్క ఫోకస్ మనకు వద్దు. మంచి ఫోకస్ లైఫ్ని ఇస్తుంది, రాంగ్ ఫోకస్ మరణాన్ని ఇస్తుంది. మనం ఫోకస్ చేయాలంటే మనకు కావాల్సింది హృదయం. మనం ఫోకస్ చేయాలంటే మనకు కావాల్సింది ఆత్మీయపరమైన కన్నులు. మనం ఫోకస్ చేయాలి అంటే మనకు కావాల్సింది వివేకం అనే ఒక లెన్సులు. మనము ఫోకస్ చేయాలంటే మనకు కావాల్సిన సబ్జెక్ట్ ఆయనే యేసయ్య. ఇది మాత్రమే వాక్యం చెప్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. మిగతాదంతా లోకం చెప్తుంది. వాక్యం చెప్పింది వింటే మనం పరలోకం చేరుతాము, లోకం చెప్పింది వింటే మనము లోకంలోనే మిగిలిపోతాము. స్తుతి 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 స్తోత్రం తండ్రి. పరలోకం ఉన్న మా దేవ, మా ప్రభువా, నీకు స్తోత్రం. మాతో ఉన్న దేవా, నీకు వందనాలు. ఇంతవరకు మమ్మల్ని నడిపించిన వాడు, నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, ఈ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మా జీవితంలో అనేక మంచులకు సహాయం చేయమని కోరుతా ఉన్నాం. మిమ్మల్ని మాత్రమే మేము చూచుటకు అయ్యా, మిమ్మల్ని మాత్రమే మా జీవితంలో ముందు తీసుకెళ్ళి సహాయం చేయమని కోరుతా ఉన్నాం. అయ్యా, మా దృష్టి అంతా మీ మీదే కేంద్రీకృతమై ఉంచి అయ్యా, మీ ద్వారా మేము ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకుని సహాయం మాకు చేయమని కోరుతూ ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పరలోక ముందున మా తండ్రి, నీ నా పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పాల్గొనే భూమి మీద నెరవేరును గాక, మరిది ఆహారపడి మాకు దయచేయ మాడల ఆ ప్రార్థన క్షమించు. శోధులను తెగ దుష్టు తప్పించిన రాజ్యము శక్తి మహిమ నిరంతరమేనా తండ్రి. ఆమెన్. May the love of the Father, grace and of Jesus Christ, communion and fellowship of the Holy Spirit with us now and forever and ever and evermore. Amen. Hallelujah. Naatho kalisi prarthana chesaru kada? Chala vandanalu, and I thank you so much from the bottom of my heart. Priyamaina devuni biddalara, meeru ee broadcasts dwara meeru aashirvadinchabadinatlayite dayachesi like cheyandi program ni. మీ ఫ్రెండ్స్కి ఈ ప్రోగ్రామ్ని లింక్ పెట్టి షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక గొప్ప విషయాలు మీకు తెలియజేయడానికి మేము ఇష్టంగా ఉన్నాము. గొప్ప గొప్ప కార్యక్రమాలు ఇక ముందు మీకు వస్తూనే ఉంటాయి. ఈ లాక్డౌన్ కొంతకాలం వరకు మనము పాజ్ చేద్దాం. ఈ యొక్క కరోనా వైరస్ కొంచెం తగ్గుముఖ పట్టాక అందరం కూడా మనం ఆలయంలో కలుసుకుందాం. ఆర్ యు ఓకే? ఎస్, థ్యాంక్ యూ సో మచ్.
దాచి ఉంచవని నా శిష్య జీవితాన్ని నీతోనే